హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాబిన్సన్ క్రూసో అనేటువంటి లెసన్ ని తెలుగులో మనం చూద్దాం. రాబిన్సన్ క్రూసో వాజ్ ఎ సెయిలర్. రాబిన్సన్ క్రూసో ఏంటి అంటే ఒక నావికుడుగా పనిచేశాడు అనమాట. వన్స్ హిస్ షిప్ వాజ్ డిస్ట్రాయిడ్, అతని యొక్క నౌక ఏమైందంటే అతని యొక్క ఓడ ఒక రోజు విరిగిపోయింది అనమాట. హీ స్వామ్ టు ఎ నియర్ బై ఐలాండ్. అతను ఏం చేశాడంటే సమీపంలో ఉన్నటువంటి ఒక ద్వీపానికి, ఓకే సో ఐలాండ్ అంటే మధ్యలో ల్యాండ్ ఉంటుంది అనమాట, చుట్టూ సముద్రాలు ఉండేటువంటి స్థలాన్ని ఐలాండ్ అంటాం అనమాట. ఓకే నాట్ ఐస్లాండ్, దట్ ఈస్ ఐలాండ్. హీ వాజ్ అలోన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్. అక్కడ ఒంటరిగా చాలా సంవత్సరాలు అయితే ఆయన జీవించడం జరిగింది. వన్ డే హీ సా ద ప్రింట్ ఆఫ్ ఎ హ్యూమన్ ఫుట్ ఆన్ ద శాండ్. సో ఒక రోజు ఏం చేశాడు అంటే మనిషి నడిచినటువంటి నడక అడుగులు అనేటువంటివి మట్టి మీద ఆయన గమనించాడు అనమాట, ఇసుక మీద. హీ వాజ్ సర్ప్రైజ్, చాలా ఆశ్చర్యపోయాడు ఆయన. హీ ఎగ్జామిన్ ఇట్ కేర్ఫుల్లీ. సో దాన్ని చాలా జాగ్రత్తగా పరీక్షించి చూశాడు, నిజంగా ఇది మనుషుల యొక్క కాలి అడుగేనా. హీ లుక్డ్ అరౌండ్ టు నో ఇఫ్ దేర్ వాజ్ ఎనీ అదర్ పర్సన్ ఆన్ ది ఐలాండ్. సో మొత్తం కూడా చుట్టూ చూశాడు, ఎందుకు ఎవరైనా ఉన్నారా ఇక్కడ అని చెప్పి చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా గమనించి ఒక్కసారి ఐలాండ్ అంతా చూశాడు అనమాట. అయితే హీ ఫౌండ్ నన్ను అక్కడ ఎవరూ లేరనమాట. సో హీ వాజ్ ఫ్రైటెడ్. అప్పుడు ఆయనకి చాలా భయం వేసింది అనమాట. హీ థాట్ దట్ సమ్ మ్యాన్ ఈటింగ్ సావేజ్ వుడ్ కమ్ అండ్ కిల్ హిమ్. మేబీ మనుషుల్ని ఎవరో ఒక చూసినట్లయితే నరభక్షకులు ఎవరో వచ్చి ఉంటారు, క్యానిబల్స్ ఉంటారు కదా. సో మనుషుల యొక్క బాడీని వాళ్ళు ఏంటంటే మనుషులైనా సరే తినేస్తారు, ఓకే. సో అలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చారేమో, బహుశా వాళ్ళు వచ్చి నన్ను చంపేయాలని చెప్పి చూస్తున్నారేమో అని చెప్పి చాలా భయపడ్డాడు. హీ ర్యాన్ టు హిస్ కేవ్, గబగబా అతని యొక్క గుహలోకి పారిపోయాడు అనమాట. దట్ నైట్ హీ కుడెంట్ స్లీప్. ఆ రాత్రి అంతా అతనికి అసలు నిద్రే పట్టలేదు. ఆఫ్టర్ 2 or 3 డేస్, 2-3 రోజుల తర్వాత హీ బికేమ్ ఎ లిటిల్ బోల్డర్. ఒక 2-3 రోజుల తర్వాత అతను కొంచెం ధైర్యం వచ్చిందనమాట. హీ ప్రేయిడ్ ఫర్ హిస్ సేఫ్టీ, అతని యొక్క జాగ్రత్త కోసం అతను దేవుని దగ్గర ప్రార్థించాడు అనమాట. సో నేను జాగ్రత్తగా ఉండాలి, నువ్వే నన్ను రక్షించు, దయచేసి నువ్వే నాకు రక్షణ కల్పించు అని చెప్పి దేవునికి ప్రార్థన చేశాడు. హీ డౌటెడ్ ఇఫ్ ఇట్ వర్ హీస్ ఓన్ ఫుట్ ప్రింట్. అప్పుడు ఆయనకి భయం వేసింది, అట్లాగే ఒక అనుమానం కూడా వచ్చింది, మేబీ అది నా కాలు అడిగి అనుకుంటా, దాన్ని చూసే నేను ఎవరిదో అనుకుంటున్నానేమో అనేటువంటి ఒక చిన్న ఆలోచన అతనికి వచ్చింది. హీ మెజర్డ్ అండ్ ఫౌండ్ ఇట్ నాట్ టు బి హిస్ ఫుట్ ప్రింట్, ఓకే. సో అది చూసిన తర్వాత అతని యొక్క కాలు అడుగు కాదు అనేటువంటి విషయాన్ని ఆయన గమనించాడు అనమాట. సో హీ కంక్లూడెడ్ దేర్ వర్ అదర్ పర్సన్స్ లివింగ్ ఆన్ ది ఐలాండ్. సో అప్పుడు అతనికి చివరికి ఏమర్థమైంది అంటే ఇంకా కొంతమంది మనుషులు కూడా ఐలాండ్ లో నివసిస్తారు కదా, బహుశా ఎవరో అటువైపుగా నడుచుంటారు, మేబీ అతని యొక్క కాలు అడుగు ఇది అయ్యుండొచ్చు అని చెప్పి తెలుసుకొని అతని యొక్క భయం అంతా కూడా పోగొట్టుకున్నాడు అనమాట.